తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మా సెర్పు ఉద్యోగులు 20 రోజు సమ్మె చేయడం జరుగుతుంది. మరి గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెర్పు ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరకు సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లా సెర్పు సిబ్బంది మరి స్థానిక దీక్షా శిబిరం నుండి కలెక్టరేట్ వరకు
మరి ద్విచక్ర వాహన ర్యాలీని తీయడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క సమస్యలను పరిశీలించాలని కోరుచున్నాము. మరి ఈ విధంగా 20 రోజుల నుంచి మేము శాంతియుతంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఇలా అయితే మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ 20 తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మా రాష్ట్ర జేఏసి సెల్ఫ్ జేఏసి పిలుపు మేరకు చేయడం జరుగుతుంది. 20 తారీఖు వరకు ఇంకా ప్రభుత్వము మా యొక్క సమస్యలు పరిశీలించకపోతే ఈ 24వ తారీఖు నాడు నుంచి రాష్ట్ర జేఏసి పిలుపు మేరకు మేము ఆహ్వాన నిరాదీక్ష చేయడానికి కూడా మేము వెనుకబడిపోమని ఈ విధంగా తెలియజేస్తూ, మరి మాకున్న 5 యొక్క డిమాండ్లు ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు గతంలోనే పలుమార్లు హామీ ఇవ్వడం జరిగింది, అట్టి హామీలనే మేము అమలు చేయమని చెప్తున్నాము. కొత్త డిమాండ్లు అంటే మా ఏం లేవు, ఉన్న హామీలే, మీరిచ్చిన హామీలనే మరి గౌరవ మా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాము. మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే కోరుతున్నాము. కొత్తగా మాకంటే డిమాండ్ ఏం లేదు. దయచేసి మరి చేస్తున్న మా యొక్క ఈ సెల్ఫీ యొక్క సమ్మెను మీరు చూసి మా యొక్క సమస్యలను, మా యొక్క డిమాండ్లను, ఈ ఏవైతే 5 డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిశీలన చేయాలని కోరుతున్నాము. మరి ఇదే విధంగా చేస్తే, అంటే ఇదే విధంగా మరి ప్రభుత్వం పట్టించుకోకపోతే మరి ఈ నెల 20 తారీఖు తర్వాత పెద్ద ఎత్తున 20 తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. 20 తారీఖు తర్వాత ఇంకా అలాగే ఉంటే ఆహ్వాన దీక్ష చేస్తామని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం.